ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? యాక్చువల్లీ నేను చాలా రోజుల నుంచి ఇంట్లో ఒక జెన్ కార్నర్ క్రియేట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. నేను దానికోసం చాలా రోజుల నుంచి చూస్తున్నాను, అంటే ఏ కార్నర్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి చూస్తున్నాను. అంటే ఎందుకు చూస్తున్నానంటే, ఆ కార్నర్ ఎలా ఉండాలంటే ఒక కోజీ కార్నర్, అండ్ అలాగే ఆ ప్లేస్ని చూస్తే మనకి చాలా ప్లెజెంట్గా ఉండాలి, మైండ్కి రిలాక్సేషన్ అనేది ఉండాలి. జెన్ కార్నర్ అంటేనే అది ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవ్వాలి. సో అలాంటి కార్నర్ కోసం నేను మొత్తం ఇంట్లోనే అన్ని కార్నర్స్ చూస్తున్నాను, ఏ కార్నర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తుంటే ఫైనల్లీ నాకు ఒక కార్నర్ దొరికింది. అదే నేను అక్కడే జెన్ కార్నర్ క్రియేట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఎలా చేద్దాము అని చెప్పేసి కూడా నేను చాలా పేపర్ మీద ప్లాన్స్ వేసుకున్నాను. నేను కొన్ని ప్లాన్స్ వేసుకుంటే ఆ ప్లాన్స్లో ఏంటంటే బయట కొన్ని కొనాల్సి వస్తుంది, అది అవుట్ ఆఫ్ బడ్జెట్ అని చెప్పాలి. నాకేంటంటే ఇప్పుడు ఏమీ కొనకుండా ఇంట్లోనే నా దగ్గర ఏవైతే ఉన్నాయో వాటితోనే యూజ్ చేసి జెన్ కార్నర్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకే నేను ఇంకా ఆ ప్లాన్స్ యూజ్ చేయట్లేదు, ఆ ప్లాన్స్ వాడట్లేదు. రీసెంట్గా కొత్తది పేపర్ మీద నేను వేసుకున్నాను. అంటే జస్ట్ మనం ఏదైనా సరే వేసే ముందు ఒక ప్లాన్ చేసుకుంటాం కదా, ఇట్లా చేయాలి అని చెప్పేసి. సేమ్ అలాగే నేను కూడా పేపర్ మీద వేసుకున్నాను. ఈ ప్లాన్ ఏంటంటే నా దగ్గర ఉన్న వాటితోనే ప్లాన్ వేస్తే కరెక్ట్గా బాగుంది, అంటే నాకు ఎలా కావాలో అలా ప్లాన్ వచ్చింది. సో దాంతో నేను సాటిస్ఫై అయిపోయాను. సో ఇప్పుడు ఈరోజు నేను అదే ఇంప్లిమెంట్ చేయబోతున్నాను, ఆ ప్లానే మీ అందరికీ కూడా నేను ఈరోజు ఆ ప్లాన్ షేర్ చేసుకుంటాను. అంటే నేను ఎలా జెన్ కార్నర్ క్రియేట్ చేస్తున్నాను అనేది మీకు కూడా షేర్ చేసుకుంటాను. మీలో ఎవరైనా కూడా జెన్ కార్నర్ క్రియేట్ చేయాలి ఇంట్లో అనుకుంటే కనుక నేను ఇప్పుడు చేస్తాను. మీకు ఇది నచ్చితే మీరు చేయొచ్చు, లేదంటే మీ దగ్గర ఏదన్నా కనుక వేరే ప్లాన్ ఉంది, మీరు ఇంకోలా చేస్తే కనుక నేను ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ఇక్కడ ఇస్తానండి కింద. సో మీరు డెఫినెట్గా ఆ ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ అలాగే మీరు ఏదైనా జెన్ కార్నర్ కనుక క్రియేట్ చేస్తే మీరు ఆ పిక్ నాకు నన్ను ట్యాగ్ చేయొచ్చు, మీరు ఆ పిక్ పెట్టినప్పుడు. సో దట్ నేను కూడా చూడొచ్చు మీ జెన్ కార్నర్స్ని. సో వితౌట్ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఈ కార్నర్లో చేద్దాం అనుకున్నానండి, జెన్ కార్నరు. ఇది యాక్చువల్లీ మా సోఫా పక్కన ఉంటుంది, ఇది మా కార్నర్కి వస్తుంది, అంటే మా సోఫాకి లెఫ్ట్ సైడ్ వస్తుంది ఈ కార్నరు. సో ఇక్కడే చేద్దాం అనుకున్నాను. ఇప్పుడైతే రైట్నో ఇలా ఉందండి ఈ కార్నరు, అసలు ఏమీ లేదు, జస్ట్ వాల్కి ఒక క్యాండిల్ హోల్డర్ అండ్ ఒక స్టూల్, దాని మీద ఒక చిన్న ల్యాంప్ ఉంది అంతే. సో ఇది నాకు డల్గా లైట్గా ఉంది అనిపించింది, అందుకే నేను ఈ కార్నరే చేద్దామని చెప్పేసి అనుకున్నాను. నా దగ్గర ఈ ఆర్టిఫిషియల్ లీవ్స్ స్ట్రింగ్స్ ఉన్నాయండి. నేను లాస్ట్ టైం దసరాకి బొమ్మలు కొలువుకప్పుడు తీసుకున్నాను, అవే ఉన్నాయి నా దగ్గర. సో వాటితోనే నేను క్రియేట్ చేస్తున్నాను జెన్ కార్నర్. ఇది జస్ట్ ఈ స్ట్రింగ్స్కి ఇట్లా ఇది ఇలాంటి థ్రెడ్ ఇస్తాడు, సో అది పెట్టేసి నేను ఈ పుష్ పిన్ హెల్ప్తో పెడుతున్నానండి. సో ఇవే నేను యూజ్ చేస్తున్నాను. ఇలాంటివి నేను ఒక 4 తీసుకున్నాను. ఈ 4 ఇట్లా జస్ట్ హ్యాంగ్ చేసి పెడదాము అని చెప్పేసి అనుకున్నాను. సో ఇప్పుడు అలాగే పెడుతున్నాను. లెట్స్ స్టార్ట్. Thank you.
ఆ స్ట్రింగ్స్ పెట్టేయడం అయిపోయిన తర్వాత నా దగ్గర ఈ ఎల్ఈడి లైట్ స్ట్రింగ్స్ ఉన్నాయండి. ఇవి నేను 4 స్ట్రింగ్స్కి సరిపడా పెడుతున్నాను. ఇదేంటంటే పవర్తో ఆపరేట్ చేస్తుంది. అక్కడే స్విచ్ బోర్డ్ ఉంది కదా అని చెప్పి నేను ఇదే యూస్ చేస్తున్నాను. బ్యాటరీ ఆపరేటెడ్ అంటే ప్రతిసారి బ్యాటరీస్ చేంజ్ చేస్తూ ఉండాలి, అండ్ ఎప్పుడైనా వాడకపోతే బ్యాటరీ అయిపోతుంది. పవర్ ఏంటంటే మనకి అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకొని అక్కర్లేనప్పుడు తీసేయచ్చు. యూజువల్గా నేను ఈవినింగ్ కాసేపు వేస్తానంతే లైట్స్, తర్వాత మళ్ళీ ఆపేస్తాము. అందుకనే నేను ఈ పవర్ ఆపరేటెడే తీసుకున్నానండి లైట్స్. లైట్స్ పెట్టేయడం అయిపోయిన తర్వాత నా దగ్గర ఈ 2 ర్యాక్స్ టేబుల్ ఉందండి. ఇది నేను ఇంతకుముందు వేరే చోట యూస్ చేసేదాన్ని, ఇప్పుడు అక్కడ యూజ్ లేదు ఇది, అందుకే నేను ఇక్కడ పెడుతున్నాను. ఇది నేను ఐకియాలో తీసుకున్నానండి ఈ టేబుల్. ఇప్పుడు నేను ఈ షెల్ఫ్ లైనర్ కట్ చేసి వేస్తున్నాను. ఈ రోల్ నేను డాలర్ ట్రీలో తీసుకున్నానండి. సో అదే ఒక పీస్ కట్ చేసి వేస్తున్నాను. దీని మీద ఇప్పుడు ఈ బుద్ధాన్ని పెడుతున్నానండి. ఇది నాకు మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ అంటే వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోతున్నప్పుడు వాళ్ళు నాకు ఇది గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళు. సో ఆ బుద్ధాన్ని ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు కింద ప్లేస్ ఉంది కదా, అక్కడ నా దగ్గర ఈ బర్డ్ కేజ్ ఉందండి, అది ప్లేస్ చేస్తున్నాను ఇక్కడ. అందులో ఆ వెనకాల ఫెయిరీ లైట్స్ పెట్టా కదా, అవి కొద్దిగా ఇందులో కూడా పెట్టాను. తర్వాత కొన్ని బుక్స్ పెడుతున్నానండి పక్కన. అండ్ ఈ చిన్న బర్డ్ కేజ్ ఉందండి నా దగ్గర, నేను లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు మా మమ్మీ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ అంటే బయటకు వెళ్ళినప్పుడు అక్కడ రోడ్డు మీద అమ్ముతుంటే తీసుకున్నాను. ఇవి యాక్చువల్లీ 2, ఒకటి విరిగిపోయింది ఇంకొకటే ఉంటే పెడుతున్నాను. తర్వాత ఈ డిఫ్యూజర్ కూడా యాడ్ చేస్తున్నానండి, అంటే మంచి ఫ్రేగ్రెన్స్ ఇస్తుందని చెప్పేసి ఈ డిఫ్యూజర్ కూడా అక్కడ యాడ్ చేస్తున్నాను. తర్వాత నా దగ్గర ఈ క్రిస్టల్ లోటస్ ఉంది, అది నేను బుద్ధా ముందు పెడుతున్నాను. అండ్ ఈ టీ లైట్ క్యాండిల్ హోల్డర్స్ కూడా ఉన్నాయి, నేను దివాళీ టైంలో తీసుకున్నాను ఇవి. సో అవి పెడుతున్నాను అటు ఇటు. అండ్ 2 టీ లైట్, ఆ రెండిట్లో 2 టీ లైట్ క్యాండిల్స్ కూడా పెడుతున్నాను. ఈవినింగ్ టైంలో ఈ టీ లైట్ క్యాండిల్స్ వెలిగిస్తుంటే మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చి చాలా బాగుంటుందండి, అంటే ఒక రిలాక్సేషన్ ఉంటుంది మైండ్కి. అందుకే నేను క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటాను ఈవినింగ్ టైంలో.
ఇదండి ఇవాళ వీడియో. చాలా సింపుల్ జెన్ కార్నర్ ఇది, విత్ ఇన్ ద బడ్జెట్. నేను ఏది కొనలేదు, అన్ని నా దగ్గర ముందు నుంచి ఉన్న వాటితోనే నేను క్రియేట్ చేశాను జెన్ కార్నర్. మీరు కూడా ఇంట్లో జెన్ కార్నర్ క్రియేట్ చేయండి. దానివల్ల చాలా రిలాక్సేషన్ ఉంటుంది మైండ్కి. మనం డే టు డే లైఫ్లో చాలా బిజీగా ఉంటాము, వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల మనకి ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాము, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో మనం బయట నుంచి ఇంటికి రాగానే ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది కావాలి, అది మనమే క్రియేట్ చేసుకోవాలి. సో ఇలాంటి జెన్ కార్నర్స్ బాగా యూజ్ అవుతాయి అలాంటి టైంలో, అంటే ఫ్రస్ట్రేషన్ అట్లా ఉన్నప్పుడు ఇలాంటి జెన్ కార్నర్స్ బాగా రిలాక్సేషన్ ఇస్తాయి మైండ్కి, అండ్ ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఏమి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మీ దగ్గర ఏదుంటే దాంతోనే చేయండి. ఏమీ లేకపోతే కనుక ఒక చిన్న టేబుల్ వేసి దాని మీద ఒక బుద్ధాన్ని పెట్టి ఒక రెండు క్యాండిల్స్ పెట్టండి, అయిపోతుంది అదే జెన్ కార్నర్. మీ దగ్గర వాటర్ ఫౌంటైన్ ఉంటే అది కూడా పెట్టచ్చు, బట్ నా దగ్గర లేదు ఇప్పుడు. సో అందుకే నేను జస్ట్ సింపుల్గానే క్రియేట్ చేశాను. మీ దగ్గర ఉంటే మీరు పెట్టుకోవచ్చు మంచిగా ఈవినింగ్ టైంలో, అట్లా మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చే క్యాండిల్స్కి ఆ ఫ్రేగ్రెన్స్ వచ్చి ఆ వాటర్ సౌండ్, తర్వాత ఒక మంచి సూదింగ్ మ్యూజిక్ పెట్టి మంచి టీ కానీ కాఫీ కానీ తాగుతూ మీ ఈవినింగ్ని స్పెండ్ చేయొచ్చు. హ్యాపీగా కూల్గా ఉంటుంది మీ ఈవినింగ్, ప్లెజెంట్గా. సో మీరు కూడా తప్పకుండా జెన్ కార్నర్ క్రియేట్ చేయండి ఇంట్లో. అండ్ మీరు జెన్ కార్నర్ క్రియేట్ చేసి ఆ పిక్స్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. పోస్ట్ చేసినప్పుడు నన్ను ట్యాగ్ చేయండి, సో దట్ నేను కూడా చూడొచ్చు మీ జెన్ కార్నర్ పిక్స్. మీరేంటంటే ఇలానే చేయాలని నేను రూల్ లేదు, ఇది నా ఐడియా, ఎవరి ఐడియాస్ వాళ్ళకు ఉంటాయి. మీకు ఇది నచ్చితే కనుక మీరు కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు, లేదు మీకు ఏమైనా ఐడియాస్ వస్తే మీ ఐడియాస్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఆ పిక్స్ డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేయండి, నేను కూడా చూస్తాను మీ ఐడియాస్ని. చెప్పాను కదా నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ వస్తుంది కింద, సో మీరు అది చూసి మీరు ఫాలో అయ్యి మీరు కూడా పిక్స్ పోస్ట్ చేయండి, అండ్ అలాగే నన్ను ట్యాగ్ చేయండి, నేను చూస్తాను. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ ఒక పెద్ద లైక్ ఇవ్వండి, అండ్ మీకు ఎలా అనిపించిందో, మీరు ఏమైనా టిప్స్ సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో ఇవ్వచ్చు ఈ జెన్ కార్నర్ గురించి. అండ్ అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మై లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్. Thank you all once again. See you all in next video. Until then, bye-bye.